పదవ తరగతి గణితం త్రికోణమితి అనువర్తనాలు పేజ్ నెంబర్ 298 అభ్యాసం 12.1 క్వశ్చన్ నెంబర్ 3 ఒక పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఒక కాంట్రాక్టరు ఒక జారుడు బల్లను ఏర్పాటు చేయాలనుకున్నారు దానిని 2 మీటర్ల ఎత్తుతో భూమితో 30 డిగ్రీల కోణం చేసేటట్లు ఏర్పరచాలనుకుంటే ఆ జారుడు బల్ల పొడవు ఎంత ఉండాలి ఇక్కడ జారుడు బల్ల ఎత్తు ఎంత ఉండాలి ఎత్తు ఎంత ఎత్తు నుండి 2 మీటర్లు ఇది క్షితిజ సమాంతర రేఖ దీన్ని ఈ బిందువుని ఏ అనుకుందాం ఏ బిసి ఇది జారుడు బల్ల ఈ జారుడు బల్ల అనేది ఈ క్షితిజ సమాంతర రేఖతోటి 30 డిగ్రీల కోణం చేస్తుందని మనకు క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది బిసి 2 మీటర్లు ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటిది ఏసీ కనుక్కోవాలి ఈ ఏసీ అనేది ఆ జారుడు బల్ల పొడవు అయితే ఇక్కడ ఈ కోణం ఏదైతే ఉందో ఊర్ధ్వ కోణం 30 డిగ్రీలకు ఎదుటి భుజం 2 మీటర్లు ఇది ఏసీ అనేది ఈ లంబకోణ త్రిభుజంలో కర్ణము ఈ కర్ణమున్న ఎదుటి భుజానికి సంబంధించిన నిష్పత్తి ఏంటిది సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏబిసి త్రిభుజంలో బీసీ బై కర్ణము ఏసీ ఈ సైన్ 30 విలువ ఎంత మరి 1/2 ఈజ్ ఈక్వల్ టు బీసీ బీసీ అనేది 2 మీటర్లు బై ఏసీ ఏసీని ఎడమవైపు పంపిద్దాం ఈ 2ను కుడివైపు పంపిద్దాం ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2 × 2 ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఇక్కడ ఏంటిది జారుడు బల్ల పొడవు ఎంత జారుడు బల్ల పొడవు 4 మీటర్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్